ఏ చిన్న వేడుకైనా ఇద్దరు మిత్రులు కలుసుకున్న టైం పాస్ చేయాలన్నా మందు ఉండాల్సిందే. మందులేందే దావత్ లేదు అన్న చందంగా తయారైంది సమాజం. ఇక మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు పాల్పడుతున్న సంఘటనలు అనేకం. అసలు మద్యం లేకుండా దావత్ జరుపుకోవాలి అన్న కాన్సెప్ట్తో జిందగీ ఇమేజెస్ అనే సంస్థ దావత్ వితౌట్ దారు అనే క్యాంపెయినింగ్ మొదలుపెట్టింది. జిందగీ ఇమేజెస్ పేరు వినగానే మనం రోజువారీ లైఫ్ కు సంబంధించిన విషయం అనే విషయం ఇట్టే తెలిసిపోతుంది. నిజమే, మీరు అనుకున్నది కరెక్టే. ఇది ఫేస్బుక్ లోని ఒక గ్రూప్ పేరు. ఇందులో సభ్యులుగా చేరిన వారు తమ రోజువారీ జీవితంలోని అనుభవాలను, కార్యక్రమాలను, మర్చిపోలేని సంఘటనలకు చెందిన ఫోటోలను ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటారు. తమ జీవిత అనుభూతులను ఇతరులతో పంచుకుంటూ ఉంటారు. ఇలా ఈ గ్రూప్ లో దాదాపు 2.5 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఎంతో మందికి సుపరిచితమైన ఈ గ్రూప్ సమాజంలో చైతన్యం తీసుకురావడానికి ఎన్నో కార్యక్రమాలను చేపడుతుంది. అందులో ముఖ్యమైనది దావత్ వితౌట్ దారు, అంటే మందు లేకుండా విందు క్యాంపెయినింగ్. మందు లేకుండా దావత్లు చేసుకోవాలి. దీనిపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి సమాజంలో మార్పు తీసుకురావాలన్నదే ఈ క్యాంపెయినింగ్ ముఖ్య ఉద్దేశం. ఆల్మోస్ట్ ఇది ఒక నార్మల్సీకి వచ్చేసింది, ఆల్కహాలిజం అనేది, తాగటం అనేది. సో దీన్ని మనం ఎట్లయినా ఒక ఒక బజ్ క్రియేట్ చేయాలి, ఒక అవేర్నెస్ తీసుకురావాలి, యంగ్ ఒక అంటే ఒక ప్రెజర్ గ్రూప్గా తయారు కావాలి. ఇది సమస్య, ఇది వ్యసనము, ఇది ఒక వ్యాధి, ఇది ఒక అని మేము చేయాలన్నట్టు మేము దావత్ వితౌట్ దారు అనే కాన్సెప్ట్ ద్వారా స్టార్ట్ చేసినాము. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది సెలబ్రేషన్స్ అయినా మందే కావాల్సి వస్తుంది, ఏదైనా సంతోషమైన మందే కావాల్సి వస్తుంది, యువత ఎంజాయ్ చేద్దాము లేకపోతే హ్యాపీగా ఏదైనా కలుద్దాము అంటే ఇదే అవుతుంది, ఇద్దరు దోస్తులు కలిసినా సాయంత్రం కూర్చుందామంటే మద్యమే అవుతున్నది. సో చావుకు కూడా మద్యమే అవ్వకపోతుంది. సో దీంతో అన్ని అట్మాస్ఫియర్ పొల్యూట్ అయిపోతున్నాయి. ఒక 100లో ఒక 2-3 తాగటము, 5 మందిలో సెలబ్రేషన్స్లో ఆ మొత్తం ఫెస్టివ్ అట్మాస్ఫియర్ కూడా ఖరాబ్ అయిపోతుంది. సో ఎక్కడైతే అలవాటు అవుతుందో ఈ సాంస్కృతికంగా ఒక రాంగ్ వాల్యూ ప్రొజెక్ట్ చేయబడింది. ఆతిథ్యానికి కూడా ఇది ఒక కులమానం అయిపోయింది. సో దీన్ని దావతులలో అంటే ఐ మీన్ పబ్లిక్ ప్లేసెస్లో దీన్ని తగ్గియాలి అనేది ఒక కాన్సెప్ట్తో స్టార్ట్ చేశాము. ఇది మద్య నియంత్రణ నుంచి, టూవర్డ్స్ మద్య నియంత్రణ నుంచి మద్య నిషేధం వైపు మేము ప్రయత్నిస్తూ ఉన్నాం, వెళ్తూ ఉన్నాం. తాగుడుకు బానిసలై ఎంతో విలువైన జీవితాలను కోల్పోతున్న వారిని మార్చాలన్న లక్ష్యంతో ఈ క్యాంపెయినింగ్ నడుస్తుంది. గ్రామాలను మద్యం నిషేధం వైపు నడిపించడానికి ఈ సంస్థ ఎంతోగానో కృషి చేస్తుంది. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎంతో మంది నిత్యం ప్రాణాలు కోల్పోతున్నారు. ఎందరో అమాయకులు బలవుతున్నారు. ఒకరు చేసిన తప్పు వల్ల కొన్ని కుటుంబాలు అంతులేని వేదన అనుభవించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. అలాంటిదే 2016 జూన్ 1న పంజాగుట్లో జరిగిన ప్రమాదం. 9 రోజుల పాటు మృత్యుతో పోరాడి రమ్య అనే చిన్నారి మరణించింది. రమ్యతో పాటు పాప బాబాయ్, తాతయ్య సైతం ప్రాణాలు కోల్పోయారు. మిట్ట మధ్యాహ్నం తప్పతాగి యువకులు చేసిన ఈ యాక్సిడెంట్ ఆ కుటుంబంలో తీవ్రమైన విషాదాన్ని మిగిల్చింది. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ యాక్సిడెంట్లు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా మద్యం అమ్మగా వస్తున్న మొత్తంలో ఉంచి బాధిత కుటుంబాలను ఆదుకునేలా రమ్య చట్టం తీసుకురావాలని రమ్య సంస్మరణ సభ సందర్భంగా సామాజికవేత్తలు, ఉద్యమకారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నా కూతురు చనిపోలేదు, చంపబడ్డది. నా కూతురు మాత్రమే కాదు, ఈ సంఘటనలో కూడా నా తోబుట్టువు రాజేష్, నా కన్న తండ్రి నా మధుసూదనాచారి గారు కూడా చనిపోవడం జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. వీళ్ళందరికీ చావుకు కారణము కేవలము మన యొక్క నిర్లక్ష్యము, బాధ్యతారాహిత్యము వల్లనే వీళ్ళు చంపబడ్డారు. దయచేసి ఈ బాధ్యతారాహిత్యము జరగకుండా ఉండాలంటే ఒక రకమైన క్రమశిక్షణ అవసరము. దానికోసమనే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, రమ్య యాక్ట్ అనేది అవసరము. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాము, డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్స్ డే బై డే ఇట్ ఈస్ గోన్ ఇంక్రీజింగ్. ఇది చాలా దురదృష్టకరము. ఎందుకంటే రమ్య యాక్సిడెంట్ చూసిన తర్వాత కూడా ఇంకా ఇలాంటి సంఘటనకు పాల్పడుతున్నారంటే అది దాన్ని కంట్రోల్ చేయడానికి మన దగ్గర ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేదని చెప్పాలి. అందుకోసమనే దీనికి సమాజం అంతా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ని వ్యతిరేకించాల్సిన ఆవశ్యకత ఉంది. దీనికోసము
తప్పకుండా ఈ సంఘటనని ఒక ఆధారంగా చేసుకొని ప్రభుత్వం కూడా తప్పకుండా దాని విషయమే ఆలోచించి డ్రంక్ అండ్ డ్రైవ్ని రూపుమాపడం కోసమని రమ్య యాక్ట్ తీసుకొస్తే ఈ ఇలాంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉంటాయని మేము కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో జిందగి ఇమేజెస్ నిర్వాహకులు చేగొండి చంద్రశేఖర్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఎమ్మెల్సీ రామచంద్రారావు, రమ్య కుటుంబ సభ్యులు, సామాజికవేత్తలు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.